హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మాకు బొంతపల్లి రథోత్సవం అంటే మా మేము ఉండే ఏరియాలో బొంతపల్లి రథోత్సవం, అలాగే బొంతపల్లి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి కదా. సో ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అయితే రథోత్సవం ఉంది. రథోత్సవ కార్యక్రమానికి పక్కనే ఉన్నటువంటి ఒక ఊరు నుంచి, అంటే మా బొంతపల్లి విలేజ్కి పక్కన ఉన్నటువంటి ఒక ఊరు నుంచి అయితే ఒక కోలాట బృందం వస్తుంది. అంటే మన వీరభద్రస్వామి యొక్క భక్తులు ఆ ఊళ్ళో చాలామంది ఉంటారు. సో వాళ్ళైతే కోలాటంతో వాళ్ళ ఊరు నుండి, అంటే దుందిగల్ విలేజ్ నుండి మన బొంతపల్లి వీరన్న గుడి వరకు మన కోలాటంతో తొట్టెలను తీసుకొని ఊరేగింపుగా వస్తారన్నమాట. ఆ కార్యక్రమం అయితే చాలా బాగుంటుంది. సో ఆ వీడియోని అయితే ఆ వీడియోని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ రథోత్సవ కార్యక్రమం వచ్చేసి ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే రథం లాగడము ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు నైటే మొత్తము, అంటే కోలాటం ఆడుకుంటూ తొట్టెలతో ఊరేగింపుగా కోలాటం పాటలు పాడుకుంటూ మన వీరభద్రస్వామి రథోత్సవ కార్యక్రమం దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ రథోత్సవ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది, అంటే రథం లాగడం స్టార్ట్ అవుతుంది. సో అంత అంటే చాలామంది రథోత్సవ కార్యక్రమానికి వచ్చే జనాలంతా ఈ కోలాటం చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. సో అలాంటి కోలాటం మన వీడియోలో చూపించబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే చాలా బాగుండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి.
బాపాకి భక్తులంతా రథోత్సవ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసి ముందుకు రావాలి సార్. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలు అయ్యో రమ ఉయ్యాలు.
నుండి 200 రూపాయలు Thank you.